మైదుకూరు నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీల తరపున శుభ నమస్కారములు. ఇప్పటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత 22 రోజులుగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయానుకూల ప్రకారము మేము ప్రతి ఒక్క నిమిషాన్ని జనసేన పార్టీ బలోపేతానికి వాడడం జరిగింది. వాడకెళ్ళాం, గడప గడపకెళ్ళాం. మూడు ఫ్లోర్లో కూడా ఉన్నా కూడా మూడంచెల మేళ్ళకి ఎక్కి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళాము, సానుకూల స్పందన వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గత 40 సంవత్సరాలుగా పాలన మారకపోవడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మార్పుని, వారి యొక్క ఉత్సుకతని మా ముందర ప్రదర్శించడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తము కొంతమంది అధికార ప్రతిపక్ష నాయకులు వారి యొక్క నిజ స్వరూపాన్ని ఇప్పుడు ఎన్నికల ముందు బయటపడడం జరుగుతూ ఉంది. కొన్ని కొన్ని ఊళ్ళను ఊళ్ళనే వాళ్ళు ఓటుకు నోటు ఇచ్చి కొనడం జరుగుతూ ఉంది. కొన్ని ఊళ్ళలో ఏమో గుడి కట్టిస్తామని చెప్పారు. బడికైనా పెడితే బాగుంటుంది కానీ గుడి కట్టిస్తామని చెప్పి ఊరి ఊరి యొక్క ఓట్లను దండుకుంటున్నారు. కొందరేమో ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి దండుకుంటున్నారు. మార్పు అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి. కానీ చాలా వరకు ప్రజల్లో అయితే మార్పు వచ్చింది. మార్పు అనేది ఒక ఇంటి నుండి మొదలైతే మైదుకుల్లో మార్పు రావడం అనేది చాలా ఈజీనే. అయితే ఇక్కడ మాకు వచ్చిన సానుకూల స్పందన చూసి ఎన్నికలలో మంచి ఫలితాలను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైదుకూరు నియోజకవర్గంను తొందరలోనే మంచిగా డెవలప్ చేసి అభివృద్ధి పథంలో తీసుకుపోవచ్చని ఈ విధంగా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. అయితే కొన్ని గ్రామాలకి సమయాభావంలో వెళ్ళలేకపోయాము, వారికి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్కి వేసి మైదుకూరుని అభివృద్ధి పథంలో తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గుజ్జుల ఈశ్వరయ్య గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన యొక్క గుర్తు కంకి కొడవలి. ఇది బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్లో ఉంటుంది. మన యొక్క గుర్తు గాజు గ్లాసు, జనసేన పార్టీ ఎన్నికల గాజు గ్లాసు గుర్తు బ్యాలెట్లో 5వ నెంబర్లో ఉంటుంది. వేసి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మైదుకూరు నియోజకవర్గ ప్రజల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై జనసేన.